उद्यम उधृत सदर्भ त्यागा सदर्भ पिल आत्म बलिदान सदर्भ प्रजा प्रतिनिधि राजीनामा सदर्भ किशन रेड्डी गारु बीजेपी की इधर एमएलए उंटे एंडल लक्ष्मीनारायण राजीनामा चेसी प्रजल दग्गरिकि वेल्ते पारिपोयिन नरेंद्र मोदी एनकाल दासुकुन्नदि किशन रेड्डी తెలంగాణ కోసం పదవి త్యాగం చేయకుండా పారిపోయి నరేంద్ర మోడీ ఎనకాల దాసుకున్న కిషన్ రెడ్డినేమో కేంద్ర మంత్రిని చేస్తావు సిగ్గు లేకుండా తెలంగాణను వితరేకించి తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన కిషన్ రెడ్డిని ఇయాల కేంద్ర మంత్రిని చేస్తావు నిన్ను నీ సంఘాన్ని చూస్తేనే అర్థమవుతుంది మీరు తెలంగాణ ద్రోహులని దుర్మార్గులని ఇయాల నేను బండిని గుండును అదే విధంగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా నరేంద్ర మోడీ వ్యాఖ్యల్ని మీరు సమర్థిస్తున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడాన్ని తప్పుగా మాట్లాడుతూ కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టిండు నరేంద్ర మోడీ గారు చట్టసభలల నేను అడుగుతున్న బండి గుండు కిషన్ రెడ్డిని ముగ్గురిని పార్లమెంట్ లో మీరు సభ్యులు నరేంద్ర మోడీ గారి మాటల్ని మీరు ఖండిస్తారా లేదా నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెడతారా లేదా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడాన్ని తప్పుపట్టిన నరేంద్ర మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారా లేదా కిషన్ రెడ్డి గారు అవసరమైతే నువ్వు మంత్రిగా రాజీనామా చేయి ఇంత పంచమాల్లోడు ప్రధానమంత్రి ఉంటే నీకు ఎందుకయ్యా పదవి పట్టుకో నువ్వు లేకపో కిషన్ రెడ్డి ఆయన పిల్లలు చెప్తుంటే ఎమ్మెల్యేకి రాజీనామా చేయాలి ఇయాల నీ బాస్ నీ ప్రధానమంత్రి నీ ముందల్నే తెలంగాణను తెలంగాణ జాతిని అవమానిస్తుంటే ఇంకా సిగ్గు లేకుండా ఆ మంత్రి పదవి పట్టుకొని ఎందుకు ఎలాడుతున్నావు కిషన్ రెడ్డి ఇక బండి గుండు అయితే ఇక వాళ్ళ ప్రగల్భాలుగా మాటలు కోటలు దాడుతూనే కాళ్ళు మాత్రం గడప దాడతలేవు ఇవాళ నేను అడుగుతున్నా ఇంత అవమానకరంగా నిన్న ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణ సమాజాన్ని అసలు అసహ్యకరమైన భాషలో అవమానించిండు నరేంద్ర మోడీ గారికి రాజకీయ ప్రయోజనం ఉండదు ఎందుకంటే ఆయన గుజరాతోడు గుజరాతోంచి తెలంగాణ త్యాగాల పట్ల తెలంగాణ ప్రజల పట్ల గౌరవం ఉండదు ఎందుకంటే గుజరాత్ నుంచి బయలుదేరినోడు ఈ దేశాన్ని ముంచాలి కడుపు నింపుకోవాలి పంట పండించుకోవాలన్న ఆలోచనే దుష్ట చతుష్టయం గుజరాత్ నుంచి బయలుదేరిండు అదాని అంబాని అమిత్ షా మోడీ ఈ దుష్ట చతుష్టయం దేశాన్ని కొల్లగొట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగి దేశాన్ని ఆక్రమించుకోవాలని బయలుదేరారు గుజరాత్ నుంచి వచ్చిన మోడీకి తెలంగాణ ప్రజల త్యాగాలు ఎట్లా తెలుస్తాయి గాడిదకి ఏం తెలుసు గంధం చక్కల వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు తెలంగాణ త్యాగాలు ప్రధానమంత్రికి ఎట్లా తెలుస్తాయి 60 సంవత్సరాలు కొట్లాను 60 సంవత్సరాల త్యాగాల తర్వాత వేలాది మంది సాయుధ రైతాంగ పోరాటంలో బలిదానాల ద్వారా ఈ రాష్ట్రం ఏర్పడ్డది ప్రాంతం ఏర్పడ్డది ప్రాంతానికి విముక్తి కలిగింది ఆయన వల్లభాయ్ పటేల్ వల్ల హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి జరిగిందని వల్లభాయ్ పటేల్ ఈయన తాత అయినట్టు లేకపోతే ఇలా ముత్తాత ఈయన ఆయన వారసుడు అయినట్టు ఎవరో వల్లభాయ్ పటేల్ తో నీకేం సంబంధమా ఆయన కాలు కోటికి కూడా వంకిరావు వల్లభాయ్ పటేల్ మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన హోంశాఖ మంత్రిని చేశారు ప్రధానమంత్రి తెలవకుండా హోంశాఖ మంత్రి పనిచేస్తాడా ఇవాళ అమిత్ షా ఏ నిర్ణయం తీసుకున్నా అమర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వమే హమ్లో ఇత్నా హాసిల్ కియే అని అమిత్ షా పార్లమెంట్ లో మాట్లాడుతుంటాడు మరి ఆ రోజు హోంమంత్రిగా ఉన్న వల్లభాయ్ పటేల్ చేసిన సైనిక చర్య కావచ్చు పోలీసు యాక్షన్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రధానమంత్రిని కాదని హోంమంత్రి చేస్తాడా అసలు జ్ఞానం ఉందా ఇది ఈ దేశ ప్రధానమంత్రికి ఇంత అజ్ఞాని ఇంత కుసంస్కారము ఇంత నీచమైన మనస్తత్వము ఇంత దిగజారుడోడు దేశాన్ని కూడా తెగ నమ్మి చైనాకు పాకిస్తాన్ కు తాకట్టు పెట్టే మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి అవసరమా ఆయన నేతృత్వంలో ఈ తెలంగాణలో ఉండే బీజేపీ సన్నాసులకు సిగ్గన్న లేదా ఎట్లా పనిచేస్తురా మీరంతా తెలంగాణ జాతినే ఇంత అవమానకరంగా మాట్లాడిండు తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనం కోసం శతాబ్దాలుగా పోరాటం చేసిన చరిత్ర ఉన్న తెలంగాణ వీరుల యొక్క గాథను చట్టసభల ద్వారా కించపరచడం ద్వారా నరేంద్ర మోడీ తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి అని ఈ రోజు నిరూపించుకున్నాడు అందుకే తెలంగాణలో అన్ని జిల్లాలలో నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టండి బీజేపీ నాయకులను నిలదీయండి ఎందుకంటే ఇలాంటి ద్రోహులు తెలంగాణకు అవసరం లేదు